నెల్లూరు జిల్లా కావలెట్టు టౌన్ పోలీస్ స్టేషన్లో చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ మహిళా పోలీసులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, కావలెట్టు టౌన్ సీఐ మల్లికార్జున, ఎస్ఐ అరుణ మరియు గ్రామ సచివాలయ మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. మనం గమనిస్తూనే ఉన్నాము, ఉదాహరణ చెప్పాలి, ఏం లేదు, చిన్న ఐలాండ్ ఏమి లేదు అక్కడ. కానీ ఈరోజు ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థ మొత్తం అక్కడే ఉంది. దక్షిణ కొరియా ఎంత చిన్నది, కానీ మానవ వనరులు అనేది ఉపయోగించుకున్నారు కాబట్టి వాళ్ళు మనకన్నా అభివృద్ధి అయ్యారు. కానీ ఇప్పుడు మనం చూస్తాం, మన దేశంలో కూడా అన్ని రకాలుగా ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్ మనమే తయారు చేయదు కదా. వ్యాక్సిన్ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ పెద్ద పెద్ద మనకన్నా ఆర్థికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి, కానీ మనమే ముందుకు ఎందుకు తయారు చేయగలిగామంటే మనలో ఆ పవర్ ఉంది. మానవ వనరులు సరిగా ఉపయోగించుకుంటే, సరిగ్గా కానీ ఉపయోగించుకోవడం సమాజానికి బాగా ఉపయోగపడుతుంది, మేధాశక్తి ప్రపంచానికి వెళ్ళిపోతుంది ఇతర దేశాలకి. కావున మనం అందరం కూడా మనమే విజయంగా ఈ కనీసం మనం ఏంటంటే ఈ లేబర్ చైల్డ్ లేబర్ మీద అవగాహన ఫోకస్ పెట్టాం కాబట్టి కనీసం మన వంతుగా ఈ దీన్ని నిర్మూలిద్దాము, ఎరాడికేట్ చేద్దాము. అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దేశం కోసం, దేశ హితం కోసం, సమాజ హితం కోసం పోరాడి ఇట్లాంటి వ్యవస్థని నిర్మూలించేదానికి, కట్టడి చేసేదానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని ఆశిస్తూ మరి అవకాశం ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. జై హింద్. కార్యక్రమైనటువంటి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అట్లానే లేబర్ డిపార్ట్మెంటు, అట్లానే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు అధికారులు అందరి గురించి మా ఇక్కడ వచ్చి ఏర్పాటు చేసిన అధికారులందరూ కూడా మా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మరి సారోళ్ళు పెద్ద సీనియర్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా మంచి మాటలు చెప్పారు. ఎందుకంటే ఈ ఈ కార్యక్రమంలో ఇంతకుముందు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటు, లేదంటే లేబర్ ఆఫీసర్ గారు, లేదంటే ఇంకా ఫ్యాక్టరీస్, అట్లానే చైల్డ్ అండ్ వెల్ఫేర్, మేము మా వరకే ఉండేది. మేము ఏదన్నా రైడ్ చేసి పట్టుకునే వాళ్ళమే, కేసులు పెడతా ఉండేవాళ్ళమే. కానీ ఇప్పుడు ప్రజెంట్ కావలి రెండో పట్టణ సిఐ డిపార్ట్మెంట్ గారు మరియు సమావేశానికి హాజరైనటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్ రెడ్డి గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ నెల్లూరు శివప్రసాద్ గారు, మరియు కావలి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీనివాస నాయుడు గారు, ఎస్ఐ మేడం గారు, మరియు ఓపిగా కూర్చొని వింటున్నటువంటి మహిళా సంక్షేమ కార్యదర్శులు అందరికీ నా నమస్కారం. శివప్రసాద్ గారు ఇప్పుడు మీకు చాలా డీటెయిల్గా చెప్పారు మనం ఎందుకు వచ్చి ఇక్కడ అసెంబ్లీ అయ్యామని. మొట్టమొదలు మనం ఏంటంటే మీ విధుల్లో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది, సచివాలయ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ. విలేజ్ లెవెల్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఉంటేనే ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు, సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించబడతాయన్న ఉద్దేశంతో పెట్టినటువంటి అత్యున్నతమైన ఆలోచన ఇది. దాని ప్రకారంగా మీ అందరికీ మీరు ఇప్పుడు ఉద్యోగాల్లో నియమితులై ఉన్నారు. ముఖ్యంగా మీ మహిళా సంక్షేమ కార్యదర్శుల పాత్రలో ఏ రకంగా చూసినా మహిళలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు మన అన్ని సమస్యలు సమానం వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలి. తర్వాత పిల్లలు, మీకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అదేవిధంగా ఇస్తాం. ముందు కనీసం చెప్పి చూస్తాం, మార్పు వస్తే మంచిదే, మారకపోతేనే కంప్లైంట్ కానీ లేకపోతే ఏదైనా. ఇప్పుడు పిల్లలు రెస్క్యూ చేయాల్సిన పిల్లలు ఉంటారు, ఏ సందర్భాల్లో రెస్క్యూ చేయాల్సి వస్తుంది పిల్లల్ని? జనరల్గా తల్లిదండ్రులు కూడా కొడతారు, కానీ అది ప్రేమతో కొడతారు. అదే సహోదరి తల్లి అయితే హింసిస్తుందంట, అవునా? అట్లాగే మన ఇంట్లో పిల్లలు మనం ఏదైనా పని చెప్తే చేస్తూనే ఉంటారు, అదేమి బాలకార్మికుడు ఏం కాదు, మన ఇంట్లో పని చేసుకుంటున్నాం కాబట్టి. అదే ఎవరి దగ్గర పాలి యూనిఫామ్ ఒకటి ఇవ్వలేదు, ఇస్తారా టీచర్? మీరేంటంటే చట్టాలు మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. చట్టాల మీద కొంచెం అవగాహన ఉంటే ఏంటంటే మనం ఏదన్నా చేస్తున్న పని చట్టబద్ధమా కాదా అనేది తెలుస్తుంది. అవగాహన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది, అర్థమైందిగా బ్రీఫ్గా. కాబట్టి అంటే జేసీ గారి యొక్క సంకల్పాన్ని మనమందరం, మా డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యండి దీంట్లో. పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్గా కృషి చేస్తున్నారు, మాకు చాలా హెల్ప్ఫుల్ కూడా. 18వ నుంచి కూడా ఈ రోజు వరకు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ అండదండలతో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాం. మేము కొన్ని డిపార్ట్మెంట్స్ బలహీనంగా ఉండా ఓ ఎన్ఫోర్స్మెంట్లో, బట్
మాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అండదండి రోడ్ మరి ఈ రోజు ఇక్కడ సమావేశం పెట్టడానికి మన డిఎస్పీ గారికి నేను ఫోన్ చేయగానే ఇమిడియట్ గా సార్ నేను ఎప్పుడూ చెప్తాను సార్ మీరు మండే పెట్టేసేసుకోండి అని చెప్పారు సార్ ఆ విధంగా సార్ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరం పిలిపించడం జరిగింది అంటే ఎంత మాకు చాలా సపోర్ట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆత్మకూరులో సీఏ గారు ఎస్ఐ గారు ఆ తర్వాత గూడూరులో కూడా సీఏ ఎస్ఐ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు మీటింగ్లో వాళ్ళు కూడా మామూలు ప్రొసీడింగ్ మామూలు రెస్క్యూలో కూడా వెళ్ళారు అయితే అక్కడ సీఏ గారు అయితే గూడూరు సీఏ గారు రెస్క్యూలో కూడా వెళ్ళిపోయారు దశరథ రావు గారు సార్ ఆయన ఫీల్డ్లో కూడా వెళ్ళారు ఫీల్డ్లోకి కూడా వెళ్ళి పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం కానీ తర్వాత యజమానిని మీ మీద ఇట్లా సట్పరమైన యాక్షన్ ఉంటుందని చెప్పని చెప్పడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట కాబట్టి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంది మీకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఎందుకంటే మీకు మహిళా పోలీసులు కాబట్టి కాబట్టి మీరు ఏదైతే ఈ యొక్క జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచనలు ఉన్నాయో మనం ఈ డిటిఎఫ్ అంటే భారత ప్రభుత్వం యొక్క ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా మనం సఫలీకృతం చేయడం కోసం మీ ముందు సహకారం మేము ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం తర్వాత మీరు మనం ఏం చేయాలి ఏదైనా పిల్లలు మీకు తారాసుపడ్డప్పుడు అంటే ఎక్కడ షాపుల్లో కానీ ఎక్కడ పనిచేస్తున్నప్పుడు మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ సార్ ఏరియా లేబర్ ఆఫీసర్ గారు మా నాయుడు గారు శ్రీనివాస నాయుడు గారు ఏరియా లేబర్ ఆఫీసర్ గారు సారు ఇంటిమేట్ చేయటం అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉండాలి వారి నంబర్ చెబుతారు తర్వాత 9492 నేనే చెప్తాను నంబరు